హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లాస్ట్ 5 మంత్స్కి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మన ప్రాక్టీస్ బిట్స్ అనేది చూడడం జరుగుతుంది. మంత్లీ మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు మంత్లీ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఫుల్ వీడియోస్ చూడొచ్చు అనమాట. సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా చూసినట్లయితే ఈ వీడియోలో, సో ప్రతి సంవత్సరము ఐక్యరాజ్య సమితి ఒక గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరానికి. సో 2018కి గాను ఐక్యరాజ్య సమితి 2018ని ఏ సంవత్సరంగా ప్రకటించింది అని అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్లు మీరు చూసుకోండి, నేను రైట్ ఆన్సర్ మాత్రమే చెప్తున్నాను. చాలా మంది మన కామెంట్లో వేశారు, సో ఆప్షన్లు చెప్పకండి, కేవలం రైట్ ఆన్సర్ మాత్రమే చెప్పండి అని. ఓకే, సో 2018ని మనకు భూ ఆరోగ్య పరిరక్షణ ఏడాదిగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. ఓకే, భూ ఆరోగ్య పరిరక్షణ ఏడాదిగా మనకు ఐక్యరాజ్య సమితి 2018ని ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ బ్రిక్స్ 10వ సమావేశం ఎక్కడ జరిగిందంటే జోహెనెస్బర్గ్లో జరగడం జరిగింది. ఈ జోహెనెస్బర్గ్ ఎక్కడ ఉంటుందంటే సౌత్ ఆఫ్రికా లోపల ఉండడం జరుగుతుంది. ఓకే, దక్షిణ ఆఫ్రికా లోపల మనకు జోహెనెస్బర్గ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, G20 సమావేశము, ఇది 13వ సమావేశము, ఎక్కడ జరిగిందంటే బ్యూనస్ ఎయిర్స్ లోపల జరిగింది. ఈ బ్యూనస్ ఎయిర్స్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే అర్జెంటీనాలో ఉంటుంది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్. ఓకే, నెక్స్ట్ G7 సమావేశం, ఇది 44వ సమావేశం. ఇది ఎక్కడ జరిగిందంటే క్యూబెక్. ఈ క్యూబెక్ అనే ప్రదేశం ఎక్కడ ఉంది అంటే కెనడా లోపల ఉండడం జరిగింది. సో మీకు ప్రశ్నలు ఇక్కడ మస్తు విధాలుగా అడగవచ్చు. ఒకటి, బ్రిక్స్ ఎన్నో సమావేశం జరిగింది జోహెనెస్బర్గ్లో అడగవచ్చు 10వ సమావేశం, లేక బ్రిక్స్ 10వ సమావేశం ఎక్కడ జరిగింది జోహెనెస్బర్గ్. ఓకే, సో బ్రిక్స్ 10వ సమావేశం ఎక్కడ జరిగింది జోహెనెస్బర్గ్ ఇవ్వకుండా మనకు సౌత్ ఆఫ్రికా అని ఇవ్వచ్చు అనమాట. ఓకే, కంట్రీ ఇవ్వచ్చు అనమాట. ఓకే, ప్రదేశం కాకుండా కంట్రీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్ 10వ సమావేశం జోహెనెస్బర్గ్ సౌత్ ఆఫ్రికా, G20 13వ సమావేశము బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనా, G7 44వ సమావేశము క్యూబెక్ కెనడా. ఓకే, ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రపంచ పర్యాటక సంస్థ ఎక్కడ ఉంటుందంటే మడ్రిడ్ లోపల ఉంటుంది. ఓకే, మడ్రిడ్ లోపల ప్రపంచ పర్యాటక సంస్థ ఎక్కడ ఉంటుందంటే మడ్రిడ్ లోపల ఉండడం జరుగుతుంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఎక్కడ ఉంటుందంటే వియన్నా, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వియన్నా. సో మీకు ఇక్కడ జతపరచమని అడగడం జరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అందుకని మీకు ఈ విధంగా ఇచ్చాను కన్ఫ్యూజ్ కావడానికి. సో నేను చెప్పే మాటలను మీరు ఫాలో అయిపోతే రైట్ ఆన్సర్ మీకు గుర్తుండిపోతుంది. ప్రపంచ పర్యటన సంస్థ మడ్రిడ్ లోపల ఉంది, మడ్రిడ్. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వియన్నా లోపల ఉంది, వియన్నా ఆస్ట్రియా వియన్నా లోపల ఉంది. ఏషియాన్ సంస్థ జకార్తా లోపల ఉంది, జకార్తా అనేది ఇండోనేషియా లోపల ఉంటుంది. ఓకే, ఇంటర్పోల్ సంస్థ లియోన్ లోపల ఉంటుంది, ఇంటర్పోల్ సంస్థ లియోన్. ఏషియాన్ సంస్థ జకార్తా, అణుశక్తి సంస్థ వియన్నా, అంతర్జాతీయ పర్యటన సంస్థ మడ్రిడ్. ఓకే, ఇవి ఫాలో అయిపోండి. నెక్స్ట్ అంతర్జాతీయ సోలార్ అలవెన్స్ తొలి సమ్మిట్ జరిగింది. ఇది ఏ దేశం లోపల జరిగిందంటే మన భారతదేశం లోపల జరగడం జరిగింది. ఓకే, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ సమ్మిట్ ఏ దేశంలో జరిగిందంటే ఇండియా లోపల జరగడం జరిగింది. బోయింగ్ మరియు టాటా సంస్థలు హెలికాప్టర్ల విడిభాగాలు తయారు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్, సారీ మన తెలంగాణ లోపల. అది ఎక్కడ తయారు చేస్తారని అడగడం జరుగుతుంది. సో అది ఎక్కడ తయారు చేస్తారంటే ఆదిభట్ల. ఓకే, రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల లోపల మనకు బోయింగ్ టాటా వాళ్ళు హెలికాప్టర్ల యొక్క విడిభాగాలు తయారు చేసే ప్రదేశం. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2018 మహిళల సింగిల్స్ విజేత కరోలినా ఓజ్నియా. ఓకే, విజేత ఎవరంటే కరోలినా ఓజ్నియా, రన్నరప్ ఎవరంటే సిమెన్ హాలెప్. ఓకే, సిమెన్ హాలెప్ మనకు రన్నరప్, విజేతనేమో కరోలినా ఓజ్నియా. ఓకే, నెక్స్ట్ అంధుల క్రికెట్ వరల్డ్ కప్ 2018 విజేత ఎవరు అంటే భారత్, అయితే రన్నరప్ అంటే ఓడిపోయిన వాళ్ళు ఏ టీం పైన గెలిచింది అంటే పాకిస్తాన్ టీం పైన మన టీం అనేది గెలవడం జరిగింది. సో అంధుల ప్రపంచ వరల్డ్ కప్ విజేత ఎవరు అంటే భారత్, రన్నరప్ ఎవరంటే పాకిస్తాన్. ఓకే, నెక్స్ట్ అండర్17 ఫీఫా వరల్డ్ కప్ విజేత ఎవరు అంటే ఇంగ్లాండ్, అండర్17 ఫీఫా వరల్డ్ కప్ విజేత అంటే ఇంగ్లాండ్. రన్నరప్ ఎవరంటే స్పెయిన్, రన్నరప్ ఎవరంటే స్పెయిన్, విజేత ఎవరు అంటే ఇంగ్లాండ్. ఏది ఇది పోటీ ఏది, ఫీఫా అంటే ఫుట్బాల్. ఓకే, ఇది ఏజ్ వాళ్ళకంటే అండర్17. ఓకే, ఇది కన్ఫ్యూజ్ కావద్దు. దేశంలోని తొలి సోలార్ బోట్ పేరు ఏం పేరు అని అడగడం జరిగింది. తొలి సోలార్ బోట్ పేరు ఆదిత్య. ఓకే, ఆదిత్య. దేశం లోపల అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లాలను వరుస క్రమంలో అమర్చమని అడిగే అవకాశం ఉంటుంది. మీరు రీసెంట్గా జరిగినటువంటి అంటే 1 ఇయర్ కింద జరిగినటువంటి మన కానిస్టేబుల్ లిస్ట్ ఎగ్జామ్స్లో చూస్తే ఈ విధంగా బిడ్స్ ఎక్కువ అడగడం జరిగింది. సో అక్షరాస్యత ఎక్కువగా ఉన్న 3 వరుస రాష్ట్రాలు ఏవి అంటే కేరళ మిజోరం త్రిపుర. అక్షరాస్యతలో తొలి 3 రాష్ట్రాలు కేరళ మిజోరం త్రిపుర. ఓకే,
రాష్ట్ర ప్రభుత్వం మన అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ పథకాన్ని ఎక్కడ ప్రారంభించింది అని అడిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ ప్రారంభించింది అంటే కొత్తూరు డిస్టిక్ట్ లోపల ప్రారంభించడం జరిగింది. సారీ, కొత్తూరు జిల్లా, కొత్తూరు ప్రదేశము రంగారెడ్డి జిల్లా లోపల ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. ఓకే, ఇది ఆ తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి నేను ఆల్రెడీ 3 పార్ట్స్ చేయడం జరిగింది. అంటే అన్ని పథకాలు నేను కవర్ చేయడం జరిగింది మ్యాక్సిమమ్. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. సో డిస్క్రిప్షన్ అంటే మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, కింద మీరు చూసినట్లయితే తెలుస్తుంది, లేదా మీరు కింద కామెంట్ రాస్తారు కదండి అక్కడ కూడా మీకు అందుబాటులో నేను పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి కూడా మీరు ఆ వీడియోలు చూడొచ్చు అనమాట. కింది వాణిలో రష్యా సహకారంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రం ఏది? అణువిద్యుత్ కేంద్రాలు మనకు మొత్తం భారతదేశం మీద ఉన్నటువంటి అణువిద్యుత్ కేంద్రాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. రష్యా సహకారంతో నిర్మించినటువంటి అణువిద్యుత్ కేంద్రం ఏదంటే కుడంకులం. ఓకే, కుడంకులం అనే మనకు అణువిద్యుత్ కేంద్రాన్ని రష్యా సహకారంతో కూడా మనము నిర్మించడం జరిగిందనమాట. ఓకే, ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్ 2018 టైటిల్ విజేత ఎవరు? ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్ 2018 టైటిల్ విజేత ఎవరు అంటే పంకజ్ అద్వానీ. పంకజ్ అద్వానీ, ఓకే, ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ 2018 విజేత పంకజ్ అద్వానీ. ఇటీవల పసిఫిక్ మహాసముద్రంలో కూలిన తియంగాగ్ 1 స్పేస్ స్టేషన్ ఏ దేశానికి చెందింది? సో మనకు పసిఫిక్ సముద్రంలో కూలిన స్పేస్ స్టేషన్ పేరు ఇంపార్టెంట్, తియంగాగ్ 1. దీన్ని ఎవరు ఎవరి దేశానికి సంబంధించినటువంటి అంటే చైనా దేశానికి సంబంధించినటువంటిది, చైనా. ఓకే, చైనా దేశానికి సంబంధించినటువంటి ఆ స్పేస్ స్టేషన్ పేరు తియంగాగ్. ఇది ఎక్కడ కూలింది అంటే పసిఫిక్ మహాసముద్రం. ఓకే, ఈ మూడు కూడా ఇంపార్టెంట్, పసిఫిక్ మహాసముద్రం, తియంగాగ్ అండ్ చైనా. April 4 ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలో నిర్వహించడం జరిగింది. అయితే ఎన్నోసారి ఆస్ట్రేలియా ఈ యొక్క కామన్వెల్త్ క్రీడలు నిర్వహిస్తుందంటే 5వ సారి. ఓకే, 5వ సారి ఆస్ట్రేలియాలో కూడా ఈ క్రీడలు అనేది నిర్వహించడం జరుగుతుంది. సో కామన్వెల్త్ క్రీడలకు సంబంధించినటువంటి ఆల్ ఇన్ వన్ మొత్తం ప్రతి పాయింట్ కూడా నేను కవర్ చేయడం జరిగింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో లేదా కామెంట్లో ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఓకే, ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ పుస్తక రచయిత ఎవరు? ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ పుస్తక రచయిత ఎవరు అంటే సౌరవ్ గంగూలీ. సచిన్ టెండూల్కర్ కాదు, ఓకే, సౌరవ్ గంగూలీ. సెంచరీ అనగానే 100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ గుర్తొస్తాడు, కానీ సెంచరీ చేసిన ఈ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే సౌరవ్ గంగూలీ. సౌరవ్ గంగూలీ రాసిన గ్రంథం పేరు లేదా పుస్తకం పేరు ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌభాగ్య పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సో సౌభాగ్య పథకం అనేది విద్యుత్ కనెక్షన్కి సంబంధించినటువంటిది. సో సౌభాగ్య అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన, అంటే ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం అని అర్థం అనమాట హిందీలో చెప్తే. ఓకే, సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన అని సౌభాగ్య యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఇది విద్యుత్ కనెక్షన్కి సంబంధించినటువంటిది. ఫుల్ ఫామ్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి, సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన, సౌభాగ్య అంటే ఫుల్ ఫామ్. ఓకే, ఎగ్జామ్స్ వారియర్స్ గ్రంథ రచయిత ఎవరు? ఎగ్జామ్స్ వారియర్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. సో ఈ ఎగ్జామ్స్ను దృష్టిలో ఉంచుకొని మనకు కాన్ఫిడెన్స్ పెంచడం కొరకు ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్స్ వారియర్స్ ఆ బుక్ పేరు, రచించింది నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి. ఓకే, April 5-6 తేదీల్లో జరిగిన గ్లోబల్ లాజిస్టిక్స్ సమ్మిట్, ఓకే, దీన్నే GLS 2018 అని పిలవడం జరుగుతుంది. ఇది ఏ నగరం లోపల జరగడం జరిగిందంటే న్యూఢిల్లీ లోపల జరగడం జరిగింది. గ్లోబల్ లాజిస్టిక్స్ సమ్మిట్ ఎక్కడ? న్యూఢిల్లీ లోపల జరగడం జరిగింది. ఏ మంత్? ఏప్రిల్ లోపల జరగడం జరిగింది. ఓకే, కామన్వెల్త్ క్రీడల్లో అతిపిన్న వయసులో పతకం సాధించిన భారతీయ వెయిట్ లిఫ్టర్ పేరు. సో కామన్వెల్త్ క్రీడల గురించి నేను అన్ని విషయాలు చెప్పానని చెప్పాను కదండి, ఆ వీడియో చూడండి. జస్ట్ ఇక్కడ నేను చెప్పాను కదండి, ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే, ఎవరైతే కరెంట్ అఫేర్స్ చదివారో వాళ్ళకి ప్రాక్టీస్ బిట్స్కి ఉపయోగపడుతుంది, లేదంటే మీరు పాయింట్ వైజ్ రాసుకున్నా సరిపోతుంది, లేదా మీరు ప్రీవియస్ క్లాసెస్ చూసినా సరిపోతుంది. ఓకే, సో కామన్వెల్త్ క్రీడల్లో అతి చిన్న వయసులో పతకం సాధించిన భారత వెయిట్ లిఫ్టర్ ఎవరంటే దీపక్ లాథర్. దీపక్ లాథర్, ఓకే, దీపక్ లాథర్. గోల్డ్ కాస్ట్ 2018 కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు పతకాన్ని అందించిన మొదటి వ్యక్తి ఎవరు? గోల్డ్ కాస్ట్ 2018 కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు పతకాన్ని అందించిన మొదటి వ్యక్తి ఎవరు? గురురాజ్. ఓకే, గురురాజ్ మొదటి వ్యక్తి. ఓకే, అదే గోల్డ్ పతకం ఎవరు అందించారంటే మీరు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియో కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. వీడియో నచ్చే ఉంటుంది, ఇంతవరకు చూసారు కాబట్టి మీ ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తూ మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. నెక్స్ట్ వీడియో ఎలా ఉండాలి అండ్ నేను 4 ఆప్షన్లు చెప్పాలా వద్దా, లేక 1 ఆప్షన్ మాత్రమే చెప్పాలా, ఈ విధంగా మీరు కామెంట్లో బట్టి నేను నెక్స్ట్ వీడియో ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట.
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ పైన క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్.